కరోనా రెండో దశ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు హోటల్స్ యజమానులు అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని నెల్లూరు జిల్లా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని హోటల్స్ టిఫిన్ సెంటర్ల యజమానులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు, సామాజిక దూరం పాటించాలని హోటల్ యజమానులకు పలు సూచనలు మున్సిపల్ కమిషనర్ కరోనా అవగాహన సదస్సులో తెలిపారు. ప్రతి హోటల్ ముందర శానిటైజర్ ను ఏర్పాటు చేయాలని, హోటల్ కు వచ్చేవారు మాస్కులు, సామాజిక దూరం పాటించేలా చూడాలని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఆర్ఐ ఖాసిం, పురపాలక సిబ్బంది, హోటల్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ ఏం కాదులే, మన కరోనా ఈ రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే మన మనిషిని పెట్టి చేయగలం. మనిషి 21వ తారీఖు నుంచి కరోనా రెండో దశ వ్యాప్తి చెందకుండా 21 నుంచి 30 వరకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు హోటల్స్, రెస్టారెంట్స్, అలాగే టిఫిన్ సెంటర్ల నిర్వాహకులతోటి కూడా సమావేశం ఏర్పాటు చేసి వారందరికి కూడా కరోనా బిహేవియర్ మీద పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ కరోనా రెండో దశ మొదటి దశ కంటే కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆతిథ్య రంగంలో హోటల్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి అక్కడ తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా వ్యాప్తిని అరికట్టేదానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగా ఈరోజు వారందరికి కూడా హోటల్ ఓనర్స్ అందరికి కూడా అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి హోటల్ ముందు కూడా శానిటైజర్ స్టాండ్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పాం. అలాగే మాస్క్ లేకుండా లోపలికి ప్రవేశం ఇవ్వకూడదని తెలియజేశాము. అలాగే లోపల పనిచేసే సర్వర్స్ కానీ వర్కర్స్ కానీ అందరూ కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించి మాత్రమే పనిచేయాలని తెలియజేయడం జరిగింది. అలాగే వారందరూ కూడా చేతికి గ్లౌస్ కూడా వేసుకొని మాత్రమే వడ్డించడం కానీ చేయాలని చెప్పి చేయటం జరిగింది. కాబట్టి వారందరూ కూడా దానికి సానుకూలంగా స్పందించారు, ఖచ్చితంగా పూర్తిగా సహకరిస్తామని తెలియజేశారు. కాబట్టి వారందరూ కూడా పురపాలక సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కరోనా ప్రోటోకాల్ని ఎవరైనా అతిక్రమించిన ఎడల ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ ఎత్తున జరిమానాలు, వీలైతే లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హోటల్ ఓనర్స్ అందరూ కూడా పూర్తిగా సహకరించమని ఈ సందర్భంగా పురపాలక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.